హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైన్ ఐ కానీ అనే నోటిఫికేషన్ క్లిక్ చేయడం వల్ల మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి మన ఛానల్ వన్ ఎయిటీ ప్లస్ వీడియోస్ అర్థమెటిక్ రీజనింగ్ స్ట్రాటజీకే ఎన్సీఆర్టీ సైన్స్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉండడం జరిగిందండి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫోల్డర్ వైజ్గా ఉండడం జరుగుతుంది సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి అయితే ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ అనేది సిక్స్త్ నుంచి టెన్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అండి రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఓన్లీ పీరియాడిక్ టేబుల్ మీద ఒక హండ్రెడ్ బిట్స్ ఈ త్రీ పీడిఎఫ్స్ కూడా మీకు హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ అనే నెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేసి ఇదే నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి రైట్ మనకి పీరియాడిక్ టేబుల్ క్లాసెస్ అనేది కంటిన్యూస్గా నేను చెప్తున్నానండి ఎందుకంటే ఒక టాపిక్ మనం స్టార్ట్ చేసేటప్పుడు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే టాపిక్ చేద్దామని చెప్పేసి మిగతా క్లాసెస్ అనేది చెప్పట్లేదండి దయచేసి అర్థం చేసుకోవాలి సో ముందుగా అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే అండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ హ్యాపీ ఇంజనీర్ ఇంజనీర్స్ డే అనమాట రైట్ సో చూడండి ఇక్కడ మనకి మనం ఎక్ ఎక్కడ వరకు చెప్పుకున్నామండి మనకి ఫస్ట్ గ్రూప్ అయిపోయింది సెకండ్ గ్రూప్ అయిపోయింది తర్వాత థర్ ఏది థర్టీన్త్ అయిపోయింది ఫోర్టీన్త్ అయిపోయింది ఈరోజు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీ ఇంకా రిమైనింగ్ ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ గ్రూప్స్ గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం ఓకేనా సో మనం ఎప్పుడైనా మీరు నోట్స్ ఆల్రెడీ బిట్స్ అనేది నేను ఇచ్చానండి కాకపోతే మీరు చెప్పేటప్పుడు మీకు ఏదైతే అర్థమైందో మీరు అది మీకు అర్థమైన విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని మీరు రాసుకుంటే మీకు ఎక్కువ గుర్తుండడం అనేది జరుగుతుంది ఇది నా సజెషన్ మాత్రమే నేను ఆల్రెడీ బిట్స్ నేను ఇస్తాను కాకపోతే మీకు ఏమర్థమైంది క్లాస్ నుంచి అంతే కదా ఒక క్లాస్ విన్న తర్వాత మనకు అది ఏమర్థమైందో మన ఓన్గా ఆలోచించుకొని థింక్ చేసి రాస్తే ఎక్కువ గుర్తుంటుంది ఇది నా సజెషన్ మాత్రమేనండి బెటర్ ట్రై చేస్తే మీకే గుర్తుంటుంది రైట్ ఈరోజు మనకి నిన్న బోరాంద అయిపోయింది కార్బన్ అయిపోయింది ఈరోజు నైట్రోజన్ ఫ్యామిలీ గురించి చూద్దామండి ఓకేనా ఏ ఫ్యామిలీ అండి కార్బన్ అయిపోయింది ఇప్పుడు నైట్రోజన్ ఫ్యామిలీ గురించి అనేది చూద్దాం సో ఇప్పుడు నైట్రోజన్ ఫ్యామిలీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ఏంటనేది క్లియర్గా చూద్దామండి ఓకేనా అండి రైట్ చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి రైట్ చూడండి మనకి నైట్రోజన్ ఫ్యామిలీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి ఫస్ట్ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సినిక్ యాంటిమోని బిస్మత్ లాస్ట్ లేదండి సో టోటల్గా మనకి ఐదు ఎలిమెంట్స్ అనేది ఐదు మూలకాలనే ఉండడం జరిగిందండి అయితే ఇక్కడ నైట్రోజన్లో మనం చెప్పుకున్నాం కాబట్టి గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏంటిదండి నైట్రోజన్ మాత్రమే అందరూ ఆక్సిజన్ అనుకుంటారండి కాదు నైట్రోజన్ మాత్రమే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా నియర్లీ ఎక్కువ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది కూడా మనకి స్టాటిక్ జీకే కానీ అడగడానికి ఛాన్సెస్ ఉన్నది సో గాల్లో అత్యధికంగా ఉండే వాయువు వచ్చేసి మనకి నైట్రోజన్ అదేవిధ దాని యొక్క రేషియో గాల్లో నైట్రోజన్ ఆక్సిజన్ వాయులో ఒక రేషియో కూడా మనకి ఫోర్ ఇస్ట్ వన్ ఉంటుంది అంటే ఇవి ఒక భాగం ఉంటే అది నాలుగు భాగాలు ఉంటాయి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సినిక్ యాంటీమోని బిస్మత్ ఈ యొక్క మూలకాలని మీరు ఒక షార్ట్ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకొని లేదంటే నేను మొత్తం కంప్లీట్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి దానికి కూడా ఆల్రెడీ నేను షార్ట్ ట్రిక్ ఈ రెండిటికి వీటికి చెప్పడం అనేది జరిగింది సో మిగతా గ్రూప్స్ కూడా నేను చెప్తాను కదా అన్ని వీడియోస్ పీరియాడిక్ టేబుల్ మీద కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను షార్ట్ ట్రిక్ నేను అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి మీరు గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో మనకిప్పుడు ఎగ్జామ్లో ఏం అడుగుతాడు అది చూద్దాం ఎగ్జాంపుల్ ఏం అడుగుతారంటే చూడండి పాస్పరస్ అనే మూలకం లేదా పాస్పరస్ అనే ఎలిమెంటు ఎన్నో గ్రూపు లేదా ఎన్నో పీరియడ్ ఎన్నో పీరియడ్ అంటే అది ఎన్నోదండి ఇగో థర్డ్ పీరియడ్ ఇగో ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ ఇగో థర్డ్ పీరియడ్ ఓకేనా రైట్ గ్రూప్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు ప్రతిదీ కూడా ఫిఫ్టీన్త్ గ్రూప్ ఇది ఓకేనా అండి సో పాస్పరస్ అనేది థర్డ్ పీరియడ్ ఫిఫ్టీన్త్ గ్రూపు అలా అడుగుతాడు నెక్స్ట్ యాంటీమోని కానీ బిస్మత్ కానీ మీరు ఇక్కడ ఆర్సినిక్ యొక్క అటామిక్ నెంబర్ కూడా గుర్తు పెట్టుకోవాలి నేను చెప్పాను థర్టీ కాకోకుండా కొన్ని మూలకాల యొక్క అటామిక్ నెంబరు పరమాణు సంఖ్య గుర్తుపెట్టుకోవాలన్నాను కదా అందులో వచ్చేసి ఆర్సినిక్ యాంటీమోనిక్ యాంటిమోనిది కూడా గుర్తుపెట్టుకోవాలని బిస్మత్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ ఒక్కోసారి వాట్ ఈస్ ద ఆర్సినిక్ అటామిక్ నెంబరు దాని యొక్క పరమాణు సంఖ్య అని చెప్పి డైరెక్ట్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే ఓకేనా అండి రైట్ ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మరి దీది ఎస్ బ్లాక్ ఎలిమెంట్సా పి బ్లాక్ ఎలిమెంట్సా డి బ్లాక్ ఎలిమెంట్సా అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉందండి అవునా కదా మనం నేర్చుకున్నాం అంటే టేబుల్ టేబుల్లో ఎవ్రీథింగ్ కూడా క్రిస్టల్ క్లియర్గా నేర్చుకోవాలి ఆ చెప్పండి ఇప్పుడు మీరు ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంటా పీ బ్లాక్ ఎలిమెంటా డి బ్లాక్ ఎలిమెంటా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్సా చూడండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఈ రెండు గ్రూపులు మాత్రమే చూడండి చాలా జాగ్రత్తగా అండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి ఈ రెండు గ్రూపులు మాత్రమా మా వీటినే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం ఇగో ఇక్కడ ఉన్నది కదా థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఇవన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇగో ఈ మిడిల్ ఉన్నది చూసినావా ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ కింద రెండు చూసినావా ఇది ఎబ్లాక్ ఎలిమెంట్స్ ఇది ఫోర్ ఎఫ్ ఇది ఫైవ్ ఎఫ్ ఓకేనా అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అడగడానికి కూడా ఛాన్స్ ఉన్నది సో మనకు అడగవచ్చు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ సారీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏ గ్రూప్స్ అని అడుగుతాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇగో ఈ రెండు కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నెక్స్ట్ పీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఏ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వరకు ఎక్కడి నుంచి ఎక్కడికండి మనకి మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికండి చెప్పాలే ప్లీ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి థర్టీన్త్ గ్రూప్ నుంచి ఎయిటీన్త్ గ్రూప్ వరకు ఇగో ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకి ఎక్కడి ఎక్కడికి అండి థర్టీన్త్గ ఇది థర్టీన్త్ గ్రూప్ ఇది ఎయిటీన్త్ గ్రూపు సో ఇవన్నీ కూడా మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ కిందికి మాత్రమే వస్తాయి ఓకేనా అండి ఇది ఎస్ బ్లాక్ మరి డి బ్లాక్ వస్తే రిమైనింగ్ మిడిల్ మిడిల్లా మీరు గుర్తుపెట్టుకోండి గో ఇదేమో మీరు ఒకవేళ షార్ట్గా గుర్తుపెట్టుకోవాలనుకోండి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం ఈ రైట్ సైడ్ ఉన్న వాటి అన్నిటి పీ బ్లాక్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం ఇక మధ్యలో ఉన్నాయి చూసినా ఈ మధ్యలో వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే కింద ఉంటే చూసినా ఎఫ్ బ్లాక్ అందులో కూడా ది ఫోర్ ఎఫ్ లెంత్ నైట్స్ ఫోర్ ఎఫ్ అంటాం యాక్ట్ నైట్స్ని ఫైవ్ ఎఫ్ అంటాం చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇవి ఓకేనా ఎగ్జామ్ అడగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ రైట్ నెక్స్ట్ గ్రూప్ చూద్దాం ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను నైట్రోజన్ కూడా అయిపోయింది అవునా కదండి నెక్స్ట్ చెప్పండి చార్ల్కోజెన్స్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటామండి మనం ఎగ్జామ్లు అడగవచ్చు సిక్స్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ని చార్ల్కోజెన్స్ అంటాం ఏమంటామండి చాల్కోజెన్స్ అంటే ఇవి యాక్చువల్గా చాల్కోజెన్స్ అని ఎందుకంటారు వీటిని గనుల నుంచి అనేది ఈ ఎలిమెంట్స్ అనేది లభిస్తాయండి మనకి గనులు ఉంటాయి చూసినవా ఆ గనుల నుంచి అవైలబుల్ అయ్యే మెటల్స్ అంటే మెటీరియల్స్ ఎలిమెంట్స్ ఏమైనా సరే వాటిని చాల్కోజెన్స్ అనడం జరుగుతుంది డెఫినేషన్ అది సో మీకు డెఫినేషన్ అంత ఇంపార్టెంట్ లేదు కానీ అది ఏంటిది అనేది మనకి అర్థమైతే చాలు రైట్ రైట్ చూడండి ఇప్పుడు మరి ఈ చాలకోజెన్స్లో అసలు ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ అనేది చూద్దాం ఇగో ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు కాకపోతే చూడండి ఆక్సిజన్ ఫ్యామిలీ అని అనొచ్చు దీన్ని చాల్కోజన్ ఫ్యామిలీ అని కూడా అనొచ్చు సో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఎలిమెంట్ చూద్దాం ఆక్సిజన్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయండి ఆక్సిజన్ సల్ఫర్ సెలీనియం టెలోనియం పోలోనియం ఈ లాస్ట్ లేదండి ఓకేనా సో ఇక్కడ కూడా ఫైవ్ ఎలిమెంట్స్ ఉండడం అనేది జరిగింది సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వీటికి కూడా మీరు అటామిక్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే సేఫ్ సైడ్ నేను ఎందుకంటే చెప్తున్నాను ఇక్కడ ఈ రెండు గ్రూప్స్ ఈ ఐదు గ్రూప్స్ ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది స్టార్టింగ్లో ఏంటంటే ఈ ఎలిమెంట్స్ ఏంటిదని అని అడుగుతుంది కానీ ఇప్పుడు వాళ్ళ ఒక అటామిక్ నెంబర్ కూడా అడుతున్నారు అటామిక్ మాస్ అవసరం లేదండి మీరు అటామిక్ మాస్ జస్ట్ థర్టీ ఎలిమెంట్స్ వరకు గుర్తుంటే సరిపోతుంది నేను చెప్పాను నేను మన గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి అటామిక్ నెంబరు అటామిక్ మాస్ వేలెన్సీతో సహా ఇవ్వడం అనేది జరిగిందండి ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో అది ఫ్రీగానే మనకి ఆ ఫైల్ కూడా పెట్టడం అనేది జరిగింది ఒకసారి మీరు నేను ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మనది టెలిగ్రామ్ గ్రూప్ అక్కడ జాయిన్ అయ్యి అది తీసుకో రైట్ అండి ఆక్సిజన్ సల్ఫర్ చెప్పండి ఆక్సిజన్ సల్ఫర్ సెలినియం టెలినియం పోలోనియం ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఏమంటామండి ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజెన్స్ అని పిలవడం జరుగుతుంది మరి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు చూడండి మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడో కూడా కావాలి ఎగ్జామ్లో వచ్చేసి మనకి సల్పర్ అనేది ఏ గ్రూప్ ఎలిమెంటు ఏ పీరియడ్ ఎలిమెంటు అని అడగడం జరుగుతుంది సల్ఫర్ అనేది ఎన్నోదండి థర్డ్ పీరియడ్ ఎన్నో గ్రూప్ అండి సిక్స్టీన్త్ గ్రూపు సిక్స్టీన్త్ గ్రూపు థర్డ్ పీరియడ్ లేదా సెలెనియం అని అడగచ్చు అప్పుడు ఏమవుతుంది సెలేనియం వచ్చేసి ఫోర్త్ పీరియడ్ సిక్స్టీన్త్ గ్రూపు టెలోనియం అడగవచ్చు పోలోనియం అడగవచ్చు ఇక్కడ వరకు ఇది లేదు లాస్ట్ ఇవి ఇవి మాత్రం ఎలిమెంట్స్ మనకి ఓకేనా అండి ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎవరైతే ఇది ఫస్ట్ వీడియో అవుతుందండి ఇది ఫోర్త్ వీడియో అనుకుంటా ఐ థింక్ ఫస్ట్ త్రీ వీడియోస్ కూడా మనకి మీరు కెమిస్ట్రీ ఫోల్డర్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో ఉంటాయండి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చు కానీ మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడడం మీకు క్లియర్గా అర్థమవ్వడం జరుగుతుంది ఓకేనండి రైట్ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇంకా కంప్లీట్గా ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి మనకి నెక్స్ట్ హాలోజెన్స్ ఉన్నాయి నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి ఆక్టనైట్స్ లాంథనైట్స్ ఆక్టనైట్స్ ఈ ఫోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి పీరియాడిక్ టేబుల్ మీద మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ కవర్ చేసినట్టే మనం అండి దాని మీద నేను బిట్స్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా నేను చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను ఇంకేమన్నా కవర్ కాలేదంటే స్పెషల్గా బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీకు నచ్చితే వీడియోని డెఫినెట్ లైక్ చేయడం మాకు మా ఉంటుంది సో మీకు ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నోట్స్ కనుక కావాలి షార్ట్ నోట్స్ ప్రాబ్లమ్స్ బిట్స్ కావాలనుకుంటే త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ అనే నెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి రెస్పెక్టివ్ నెంబర్కి మేము పీడిఫైనా సెండ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో